నమస్కారం సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్ భగవద్గీత మొట్టమొదట ధృతరాష్ట్రుడు ఆయన సేవకుడైన సంజయ్ని మధ్య మొదలవుతుంది ధృతరాష్ట్రుడు యుద్ధక్షేత్రం అంటే కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తన సేవకుడైన సంజయుణ్ణి అడుగుతాడు తనకు వివరించమని అక్కడ శ్లోకంతో ప్రారంభమవుతుంది మొట్టమొదటి అధ్యాయం రణక్షేత్రములో ఓవైపున కౌరవ సైన్యం మరోవైపున పాండవ సైన్యం యుద్ధక్షేత్రంలో రణనినాదం మోగింది శంఖారావాన్ని పూరించారు మరోపక్క అర్జునుడు అందరూ ఆప్తులే ఎలా యుద్ధం చేయాలని కలత చెందుతూ ఉంటాడు ఆవేదన చెందుతూ ఉంటాడు నిర్వేదానికి లోనవుతాడు మనం కూడా అంతే కదా ఏదైనా ఒక సమస్య వస్తే ఏం చెయ్యాలో తెలియదు బాధపడుతూ ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం అలాగే ఏం చెయ్యాలో పాలుపోదు ఎలా ముందడుగు వేయాలో తెలియదు ఆ సమయంలోనే కర్తవ్య బోధ చేసేదే భగవంతుని భగవద్గీత ఆ పరంధాముని ఉపదేశమే భగవద్గీత సార్ భగవద్గీత ఫౌండేషన్ గాయకుడిగా నన్ను నియమించుకున్న నేపథ్యంలో నా పక్షాన ఆహ్వానం పలుకుతూ భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ భగవద్గీత కేవలం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు దాన్ని అలా చేయకండి భగవద్గీతని జీవన గీతగా మాత్రమే ఉపయోగించండి మరణ గీతగా కాదు గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే ఇలాంటి సూక్తులతో యువతరంలో ముఖ్యంగా అంటే తర్వాత జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే ఉదాహరణకి తర్వాత పెద్ద ఉద్యోగం రావాలంటే గొప్ప ఉద్యోగం రావాలంటే గొప్ప పేరు రావాలంటే మనం జీవితం ప్రారంభ దశలోనే ఎంత కష్టపడి చదువుతామో అలాగే నైతిక విలువలు కలిగిన నిస్వార్థపరమైన ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే భగవద్గీతని బాల్య దశ నుంచే చిన్నారులకి నేర్పించడం వల్ల ఖచ్చితంగా స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణాన్ని మనం చేయవచ్చు ప్రపంచానికి ఈ యువతనే ఒక వివేకానందలా ఒక మహాత్మా గాంధీలా అందించవచ్చు సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం చేసిన కర్తవ్యోపదేశం భగవద్గీత అని చెప్పుకున్నాం అయితే ఇందులో ప్రధానంగా మనం కాస్త ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళనో లేదా కాషాయం కనపడితేనో మనం సాధారణంగా అయ్యా మీరు భగవంతుడితో సమానం లేదా భగవాన్ అని మాట్లాడేస్తున్నాం మనం కానీ కృష్ణుడు భగవాడ భగవాన్ అయినప్పుడు ప్రతి ఒక్కడూ భగవానుడే అవుతాడా అనేది పెద్ద ప్రశ్న ఎవరిని భగవాన్ అనాలి ఎవరిని భగవంతుడు అనాలి భగవంతుడికి ఉండే అర్హతలేమిటి క్వాలిఫికేషన్ ఏమిటి భగవంతుడు అని అనిపించుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే దాని విష్ణు పురాణం చెప్తుంది చాలా అతి స్పష్టంగా ఎవరిని పడితే అంటే ఇది మనం తెలుసుకుంటే లౌకికంగా సంచరించే వాళ్ళని లౌకిక కర్మలు చేసే వాళ్ళని లేదా మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళని టక్కన మనం భగవాన్ అని మనం మాట్లాడే అవకాశం ఉండదు తొందరపడి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు ఎవరిని భగవంతుడు అంటాడంటే ఎవరిని భగవంతుడు అని అనాలిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసశ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతరణ భగము అని ఆరింటికి పేరుట ఈ ఆరు ఏమిటిటంటే ఐశ్వర్యస్య ఐశ్వర్యం అంటే విభూతి లేక మహిమాతిశయము అని అంటే అత్యున్నతమైన శక్తివంతుడు ఎవరైతే ఉంటాడో వాణ్ణి మాత్రమే భగవంతుడు అనాలి భగవంతుడికి ఉండే మొదటి ఉండవలసిన ఉండే ఉన్న మొదటి క్వాలిఫికేషన్ ఐశ్వర్యస్య రెండవది సమగ్రస్య సమగ్రత్వం ఇంతకంటే సంపూర్ణత్వం మనకి ప్రపంచంలో మనకి ఈ భూ నభవంత్రాలలో ఎక్కడా కనిపించదనే సంపూర్ణత్వం కనుక ఉంటే ఆయన్ని మాత్రమే పరమాత్మ అనగలం వీర్యస్య వీర్యం అంటే అత్యున్నత అతిశక్తివంతుడైన బలవంతుడు వీర్యం అంటే బలవనర్థం అతి బలవంతుడు ఎవరైతే ఉంటాడో అల్టిమేట్ ఈ బలంలో కూడా అల్టిమేట్ నశించని బలం ఏదైతే ఉంటుందో ఆ బలానికి మాత్రమే వీర్య వీర్యం అని పేరు కాబట్టి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రీయ కొన్ని చోట్ల ధర్మస్య అని కూడా మాట్లాడతారు వీర్యం బదులుగా ధర్మం అంటే మిగతా మనం ఇందాక ప్రారంభంలో మాట్లాడుకున్నాం మతం అంటే ఒక వర్గానికి చెందిందే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మిగతావన్నీ మతాలు కానీ హైందవ జాతిలో మనం మాట్లాడుకుంటుంది మనం కూడా మనం కూడా మతం అని మాట్లాడుకుంటున్నాం అత్యంత దారుణం మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి వచ్చేసరికి రిలీజియన్ అని అమాయకంగా వాడెవడో ఒక కొటేషన్ పెట్టేస్తే కాలం పెడితే రిలీజియన్ అంటే హిందూ అనేస్తున్నాం అసలు హిందూ రిలీజియనే కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి రిలిజియన్ అంటే మతం అని అర్థం మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే అని అర్థం హిందూయిజం ఏమిటంటే సనాతన ధర్మం హైందవ తత్వం ఏమిటంటే దీని పేరు దీని పేరు ధర్మం ఈ ధర్మానికి సనాతన ధర్మం మతాలన్నీ ఒకళ్ళ చేత సృష్టించబడినవి ఒకళ్ళ చేత స్థాపించబడినవి జాగ్రత్తగా వినండి మిత్రులారా కాబట్టి దేన్ని పడితే దాన్ని మతం అంటానికి వీల్లేదు ఒకరి చేత స్థాపించబడింది మతం కానీ హిందూయిజం కూడా హిందూ మతం కూడా దీన్ని కూడా మతమే అందామా అని అంటే ఎవరు స్థాపించారో ఒకసారి చెప్పండి ఒకరి చేత స్థాపించబడింది కాదు మనుషుల చేత స్థాపించబడింది కాదు భగవద్గీతని ఎలా అయితే అపౌరుషేయము అని మాట్లాడుతున్నామో అలాగే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఇలా ధర్మశాస్త్రాలు కానీ వీ ఇవన్నీ పురుషులు అంటే మానవుల చేత సృజించబడినవి కాదు సాక్షాత్తు మనం పరమాత్మని మాట్లాడము భగవద్గీత అయితే మనం స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతోపదేశం చేసి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటే చూడండి వేరే అప్పటికి ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తే అలా చేసిన భగవద్గీతని గ్రంథం అని అలా గీతోపదేశం చేసిన గీతాచార్యుడిని హిందూ మతస్థుడని ట్యాగ్ వేయడం ఎంత దారుణం అది ఎంత దారుణం అది దీన్ని ఏమనాలి ఈ హైందవ తత్వాన్ని సనాతన ధర్మం సనాతనం అంటే నిత్యమైనది శాశ్వతమైనది అది ఎప్పటిదో తెలియదు ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు కానీ ఈ ఉన్నంత ఉన్నంతకాలం ఉంటుంది అంటే శాశ్వతమైనది నశించినది ఏదైతే ఉంటుందో దాని పేరు సనాతనము అన్నాం కాబట్టి దీనికి ఉన్న ఈ ధర్మానికి ఉన్న పేరు ఏమిటంటే ధ్రియతే అనేన ఇది ధర్మ ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల సుఖం కలుగుతుందో అట్టి పని పేరు అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం ధర్మం అంటే అదేనర్థం కాబట్టి అలాంటి ధర్మాత్ముడి అంటే తను ఏది మాట్లాడితే ప్రపంచ మానవాళి భలే చెప్పాడు అద్భుతం ఇది దీని ఫాలో అయిపోవాల్సిందే దీన్ని అనుసరించాల్సిందే దీన్ని ఆచరించాల్సిందే ఇలా ఇంకొకడు ఎవడు చెప్పడు అని అనిపించుకుంటాడో వాడే పరమాత్మ కాబట్టి మనం నిన్న కూడా మా మాట్లాడుకున్నాం ఇవాళ కూడా మళ్ళీ 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 శ్రీకృష్ణుడు ఎలా అయితే లెక్చర్ పేరుతో చెప్పిందే మరొక రూపంలో చెప్తాడో మనం చెప్పింది మరొకసారి పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉందా మధ్య మధ్యలో అలా ఐశ్వర్యస్ సమగ్రస్య వీర్యస్య ధర్మస్య యశస్శ్రియ ధర్మస్య పరమాత్ముడు ఏది చెప్తే ఆ మార్గం ప్రపంచంలో ప్రతి ఒక్కడూ రాగద్వేషాలకు అతీతంగా అనుసరించవలసిందే కాబట్టే ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనెస్టియన్ ఆల్డర్స్ హక్స్లీ నేను నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే అబ్దుల్ కలాం భారతదేశానికి మాజీ దివంగత రాష్ట్రపతి భారతరత్న ఏపీజీ అబ్దుల్ కలాం సంపూర్ణ భగవద్గీతని వినడానికి మా ప్రాంగణంలోకి ఆయనకి ఆయన్ని ఆహ్వానించినప్పుడు కొన్ని శ్లోకాలు పర్టికులర్గా ఆయన అడిగి పాడించుకున్న తర్వాత ఆయన ఆయన అభిప్రాయం అత్యద్భుతమైన అభిప్రాయం చెప్పాడు మిత్రులారా ఎవన్నారో తెలుసా భగవద్గీత చదివితే మన జీవితంలో ఉన్న సందేహాలు అనేక సందర్భాల్లో మనని ఆవరించే సందేహాలు కానీ లేదా స్ట్రెస్ కానీ పోతుంది అని మొదటి మాట రెండో మాట ఏమన్నాడంటే నాకు స్ఫూర్తినిచ్చి నన్ను అత్యంత శక్తివంతంగా లక్ష్యం వైపుకి నడిపించేంత స్ఫూర్తినిచ్చిన మూడు విశిష్టమైన గ్రంథాలలో మొదటిది భగవద్గీత అన్నాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎవరు మాట్లాడితే అది దేశకాల జాత్యాదులకు అతీతమై శాశ్వతమవుతుందో అట్టి ప్రవచనం పేరు అట్టి ప్రసంగం పేరు అట్టి బోధ పేరు భగవద్గీత అయితే ఇది మనం ఒక మతంలోకి వెళ్ళిపోతున్నామా అనే ఆలోచన లేకుండా సార్వజనీయత లేకపోతే భగవద్గీతలో భగవద్గీత సార్వజనీన గ్రంథం కాకుండకపోతే దీన్ని ఇది నేను ఇన్స్పైర్ అయ్యాను అని అబ్దుల్ కలాం లాంటి మహాత్ముడు అనే అవకాశం లేదు మిత్రులారా అట్లా ప్రపంచంలో పాశ్చాత్యుల్ని అనేకుల్ని మీరు చూడండి భగవద్గీత ఒక్కసారి మీరు చదవటం ప్రారంభిస్తే అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే ఆచరించడం ప్రారంభిస్తే దాని పవర్ ఎంత ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళను లేదా మీరు మాట్లాడుతుంటే వినేవాళ్ళను మీరు ప్రత్యక్షంగా చూడగలరు మిత్రులారా ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రామాణిక ప్రాథమిక లక్షణం ఏమిటంటే ఒకసారి చదవడానికి అందులోకి మీరు తొంగి చూస్తే మిమ్మల్ని అది వదిలిపెట్టకూడదు మిమ్మల్ని ఉత్తమ లక్ష్యం వైపుకి వరకు వదిలిపెట్టకూడదు అలాంటిదే ఉత్తమ గ్రంథం ఉత్తమోత్తమైన గ్రంథం కాబట్టి అలాంటిది పరమాత్మే మాట్లాడితే దాని ఉత్తమంతో మనం సరిపెట్టగలమా అతి పవిత్రమైన గ్రంథం మీరు చూడండి మిగతా మతాలన్నీ మీ పవిత్ర గ్రంథం ఏమిటంటే ఒకటి 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 అలాగే చెప్తారు కానీ హిందువులని హైందవులని సనాతన ధర్మ మార్గంలో సంచరించే వాళ్ళని మీ పవిత్ర గ్రంథం ఏమిటని అడగండి ఒకటి కాదు మనకి మనకి మనం మన 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 సనాతన ధర్మంలో రచించబడి జన జనబాహుళ్యానికి అందించబడిన ప్రతి గ్రంథము వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అలాగే భగవద్గీత ప్రస్థానత్రయం అన్నీ ప్రతి ఏ గ్రంథం ఏ శాస్త్రం ప్రపంచానికి అందించినా కూడా అది ముఖ్యంగా భారతీయులకి ముఖ్యంగా హిందువులకి అది ప్రామాణిక గ్రంథమే కాబట్టి ఒకదాంతో సరిపెట్టే అవకాశం లేదు మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా శంకరాచార్య అనే మహాత్ముడు మనల్ని ఉద్ధరించడం కోసం అందులోంచి టీచర్ లాగా మనని కరుణించి మనకి ఏడు వందల శ్లోకాలు విడిగా తీసి మనందరికీ ఇచ్చి మనల్ని ఉద్ధరించడం కోసం చదవండి ఆలోచించండి సాధన చేయండి ఆచరించండి మీ జన్మలను చరితార్థం చేసుకోండి అని మనకు అందించిన ఈ భగవద్గీతలో ఇవాళ మనం ముఖ్యంగా మనం ఒకసారి దాన్ని పూర్తి చేసుకోవాలి కదా ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్ ఆ కీర్తి మామూలు కీర్తి కాదు కృష్ణ పరమాత్మ అంటే దానికి ఒక కాలానికి ఎల్లం లేవు మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని మన గ్రంథం ఎలా అనుకోకూడదో కృష్ణుడు మీరు చూడండి ఇది కేవలం అర్జునుడికి మాత్రమే ఉపదేశించిందా కాదు ఇది కేవలం ద్వాపరయుగానికి మాత్రమే పరిమితమైందా కాదు ఇవాల్టి వరకు దీన్ని చదువుతున్నామంటే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతలో ఇప్పటి వరకు వచ్చిన భాష్యాలు ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇన్ని వేలాది భాష్యాలు రాలేదంటే ఎంత గొప్ప గ్రంథమై ఉంటుంది రెండవది ప్రతి మనిషి భగవద్గీత చదువుతున్నప్పుడు ప్రతి మనిషి వాడి వాడి మానసిక పరిణితిని బట్టి ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కో రకంగా అర్థమై మనల్ని మన జన్మల్ని చరితార్థం చేస్తుంది అందుకనే ప్రారంభ దశ నుంచే భగవద్గీత ఏమిటి అసలు డ్యూటీ అంతే కదా కర్తవ్య బోధ పిల్లలకి ముఖ్యంగా మీ డ్యూటీ ఏమిటో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత అంటే ఏమిటంటే డ్యూటీలో ఉన్న బ్యూటీ ఏమిటో కృష్ణుడు అర్జునుడికి చెప్పడానికి చేసిన ప్రయత్నమే భగవద్గీత ఏ పనైతే చేయడానికి వచ్చి ఆ కర్తవ్యాన్ని విస్మరించి కర్తవ్య విమూఢుడై నేను ఈ పని చెయ్యను అని అన్న అర్జునుణ్ణి వాడికి తలంటిపోసి కృష్ణుడు ఓపెన్ చేసిన పద్దెనిమిది అధ్యాయాల పేరే భగవద్గీత మహాకవి శ్రీశ్రీ అంటాడు ఎవడు లోకానికి ఒక జీవిత కాలంలో లోకానికి ఏ పని చేయకుండా జీవితం కేవలం తన కోసమే అన్నట్టుగా ఎవడైతే బతుకుతాడో ఎవరైతే ఎవరైతే తనకు ఉపయోగపడ్డారో వాళ్ళందరినీ మర్చిపోతూ లోకానికి ఏమీ చేయకుండా మరణించటంతోనే మరణిస్తాడో మరణించిన తర్వాత వాడిని ఎవరూ గుర్తు పెట్టుకోలేని విధంగా బతుకున్న కాలంలో జీవితం గడుపుతాడో వాడిని ఉద్దేశించి అంటాడు రై నీది ఒక బతుకేనా కుక్కలవలే నక్కలవలే సందులలో పందులవలే అయితే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మొత్తం ఈ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో పరమాత్మ కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం గురించి కూడా మనం ఆలోచించాలా లేకపోతే పొద్దున్న ఏడు గంటలు లేచిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలు పది గంటల తర్వాత ఇంటికి మనం ఇంటికి వచ్చి ఇవాళ నాకేమిటి ఎంత సంపాదించాం ఇదే లైఫా చూడండి జాగ్రత్తగా వినండి నెక్స్ట్ లెవెల్ ఏమిటో మనకు తెలిసేంతవరకు ఉన్న లెవెలే అల్టిమేట్ అనుకుంటాం ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటో చెప్తుంది భగవద్గీత ఈ అర్జున విషాద యోగంలో ఎందుకు ఈ పేరు పెట్టాడు అర్జున విషాద యోగం ఏమిటి అర్జునుడు ఏడుస్తుంటే యోగం అని పేరు పెట్టేశాడు ఏమిటి మన ప్రతి అధ్యాయం చివరిలో ప్రతి అధ్యాయానికి ఒక టైటిల్ ఉంటుంది అర్జున విషాద యోగము కర్మయోగము సాంఖ్యయోగము జ్ఞాన యోగము మోక్ష సన్యాసం ఈ యోగం 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 అంటే ఏమిటి అత్యంత చిన్న చిన్న పదాలు యోగం అంటే కలయిక ఎవరితో కలయిక ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక ఏమిటి కలయిక ఎందుకీ కలయిక అంటే ఎవరి నుంచైతే ఈ సకల సృష్టి జరిగిందో ఎవరి నుంచి అయితే ఈ సకల సృష్టి జరిగిందో అల్టిమేట్గా ఆ పరమాత్మ అనుగ్రహం పొందటం అనే స్థితిని మనం అనే దాన్ని మోక్షము అంటాం అల్టిమేట్గా అంతే ఉదయం పొద్దున్న లేస్తున్నాం మనం ఆఫీస్కి వెళ్తున్నాం లేదా ఇతర పనులకు వెళుతున్నాం మీరు కాలేజీలకు వెళ్తున్నారు స్కూల్స్కి వెళ్తున్నారు నేర్చుకోవాల్సింది నేర్చుకుని సంపాదించాల్సింది సంపాదించి కర్తవ్యాన్ని ఆచరించవలసింది ఆచరించి తిరిగి మనం ఎక్కడికి వస్తున్నాం మళ్ళీ ఇంటికే వస్తున్నాం ఇది ఒక జన్మకి సంబంధించింది బయటికి వెళుతున్నాం తిరిగి ఇంటికి వస్తున్నాం ఇది రెగ్యులర్ లైఫ్లో ఉండే యాక్టివిటీ కానీ మనం మరణించిన తర్వాత ఇంకో జన్మ ఎత్తుతున్నాం ఆ ఇంకో జన్మకి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అవన్నీ తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు పరమాత్మ అసలు జన్మ జన్మ అంటే ఏమిటి జన్మ ఉందే లేదా ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ జీవితంలో ఎలాంటి సందేహం ఉన్న ఆ సందేహాన్ని భగవద్గీత నివృత్తి చేస్తుంది లేకపోతే గాంధీ మహాత్ముడు ఈ నిరంతరం భగవద్గీత చేతిలో పట్టుకుని తిరిగే అవకాశం లేదు కాబట్టి అర్జునుడు ఆ ఆ యోగం అంటే యుజ్యతే ఇది యోగ యోగం అంటే కలయిక జీవాత్మ పరమాత్మతో కలయటమే కలయిక మిగతావని యోగాలు కాదు ఏ ఇద్దరు కలిస్తే అది యోగం కాదు ఇద్దరు దొంగలు కలిస్తే అది యోగం కాదు అయితే ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎవరు లోకక్షేమం కోసం ఏ ఇద్దరు వ్యక్తులైతే కలుస్తారో ఆ ఇంటెన్షన్తో కలిస్తే మాత్రం ఖచ్చితంగా అది యోగమే దాన్ని సత్సంగం అంటాడు శంకరాచార్య అంటే మంచి స్నేహితులతో మనం ఎప్పుడు స్నేహం చేయాలి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి స్నేహితుల్లో రెండు రకాలు అటు వెళ్తే ఏం ఇటు రా ఇద్దరూ అదే మాట అంటారు ఒకడేమో పబ్కి తీసుకెళ్తాడు బార్కి ఇంకొకడేమో గుడికి తీసుకెళ్తాడు చాగంటి వారో గరికిబాటి వారో సామవేదం వారో లేదా భక్తి ఛానల్ ముందో కాసేపు కూర్చో మంచి కార్యక్రమం వస్తుంది భలే చెప్తున్నారు అది వింటే మనం ఏదో ఒకటి చేద్దాం ఇంతకు ముందు చేయింది అలా చెప్పేవాడు అలా సూచించేవాడు ఇంకొక స్నేహితుడు కాబట్టి ఎలాంటి స్నేహితుల దగ్గరికి వెళితే మనకి కిక్ వస్తుందో పాలు కళ్ళు రెండు ఒకే రకంగా ఉంటాయి పాలు తాగితే ఏమొస్తుంది శాశ్వతమైన ఆరోగ్యం వస్తుంది కళ్ళు తాగితే ఏమొస్తుంది తాత్కాలికమైన కిక్ వస్తుంది రెండు ఒకటే రంగులో ఉంటాయి కానీ వాటిని ఎంచుకోవటం అనేది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ఆ సంస్కారం భగవద్గీత మనకి పుష్కలంగా అందిస్తుంది అందుకని కాబట్టి అర్జున విషాద యోగము అర్జునుడు ఏడిస్తే యోగం అనేసాడు ఏమిటి ఈ ఏడుపుకి రెండు రకాల కారణాలు మిత్రులరా మామూలుగా ఈ ఏడుపు ఏడుపు వాడి వాడి ఏడుపు వాడిది అని మాట్లాడుతుంటాం కదా మనం ఈ ఏడుపులో రెండు రకాలు ఏమిటంటే మామూలుగా మామూలు సాధారణమైన జనం ఏడిస్తే దానికి రెండు కారణాలు మనందరం ఏడిస్తే రెండు కారణాలు ఉంటాయి దానికి ఏమిటంటే ఇన్ జనరల్గా దానికి ఏమిటంటే ఒకటి మనకు లేదని రెండవది పక్కనాడికి ఎక్కువ ఉందని అసలు ఇదే గొడవ ప్రపంచం అంతా మీరు చూడండి మీకంటే ఎప్పుడు పది సంవత్సరాలు వచ్చాడు వాడు చూడండి ఎంత ఎంత బిల్డింగ్ కట్టాడు ఎన్నెంత అసలు కాడు ఎంత లేపేశాడు లేపేస్తాడు ఏసీబీ వాడు వచ్చాడంటే లేపేయడమే ఇలా కంపేర్ చేయటం వల్ల వీడు లంచాలకి అలవాటు పడి ఎందుకు ఈవిడ బాధ ఉన్నాం అర్జెంటుగా ఒక పెద్ద వడ్డాణం పెద్ద నగో చేయించి ఆవిడకి ఇస్తే తప్ప లేదా ఒక ఫ్లాట్ ఇస్తే తప్ప లేదా అక్కడెక్కడో పది ఎకరాలు కొనిపెడితే తప్ప ఆవిణ్ణి మనం కంట్రోల్ చేయలేము లేదా ఆవిడని సంతోషపెట్టలేము అనే మార్గంలో కనుక ఒక్కసారి తప్పితే చూడండి మిత్రులారా చాలా చోట్ల నీ 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 శాలరీ నీ శాలరీ యాభై వేలు కదా ఇవాళ లక్షన్నర తీసుకొచ్చావు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎలా వచ్చింది నీకు అని భార్యలు అడక్కపోవటం వల్లే లంచగుండులు ఎక్కువ అవుతున్నారు మొట్టమొదటి సెన్సార్ ఆఫీసర్ ఇంట్లో స్త్రీ అయి ఉండాలి భార్య ఉండాలి అలా లేకుండా ఎక్కడి నుంచి పట్టుకొస్తే పట్టుకొచ్చాడు డ్యూటీ నాకు అనవసరం అది తీసురా రేపో ఉపాతి కోట్లు అందనుకోండి అనుకోండి ఆ పాతికోట్ల కోసం వాడు ఉద్యోగంలో లంచం ప్రారంభిస్తే దీని ప్రభావం ఒక్క కుటుంబానికి పరిమితం కాదు మిత్రులరా దానివల్ల సమాజం దానివల్ల దేశం ఇవాళ్ళకి డెబ్భై సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది అంటే దానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి స్వార్థం రెండవది లంచం సో దీన్ని భగవద్గీత అనే ఓరియంటేషన్ క్లాసు జీవిత ప్రారంభ దశలోనే కనుక చెప్పగలిగితే నేర్చుకోగలిగితే చేయగలిగితే ఈ దశ నుంచే ఈ విద్యార్థుల నుంచే మీకు చూడండి లెక్కల్లో ఎన్ని వచ్చినాయి అని అడుగుతున్నారు మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి కామర్స్లో ఎన్ని వచ్చినాయి కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి అని మాట్లాడుతున్నారు క్యారెక్టర్లో కాండక్ట్లో ఎన్ని వచ్చినాయి అని అడిగే పరిస్థితి ఎక్కడన్నా ఉందా అలా ఉండాలి అంటే భగవద్గీత నేర్పించవలసిందే పిల్లలకి అందుకనే భక్తి టీవీ చేస్తున్న భక్తి టీవీ ఒక కార్యక్రమంలాగా నరేంద్ర చౌదరి గారు కానీ రమాదేవి గారు కానీ అన్నప్పుడు దీన్ని ఉద్యమంలాగా తీసుకెళ్ళాలండి భగవద్గీత అన్ని వర్గాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అన్ని దేశాల వాళ్ళకి దేశ కాల జాత్యాదులకు అతీతంగా వయోవర్గ లింగ విభేదాలకి తావు లేకుండా భగవద్గీతని బోధించటం భారతీయుల కర్తవ్యం అయితే ఎస్పెషల్లీ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ జీవితంలో తర్వాత జీవితం అద్భుతంగా ఉండాలంటే ముందే పునాది గట్టిగా పడాలి ఆ పునాది రాయే భగవద్గీత కాబట్టి ఇంకొకడు పక్కన వాడు వాడికి మనకి లేదని పక్కన వాడికి ఎక్కువ ఉందని మన ఏడుపు అయితే మహాత్ముల ఏడుపు మామూలు ఏడుపు కాదు మిత్రులరా మహాత్ములు ఏడిస్తే జాతి పంట పండుతుంది దానికి ఉదాహరణే ఎవరు ఏడ్చారు ఇక్కడ అర్జునుడు ఏడ్చాడు ఏమని మామూలుగా ఏడవల నాకేమిటి అని ఏడవల యుద్ధరంగంలోకి వచ్చాడు యుద్ధరంగంలో ప్రతిపక్షంలో తన వారందరినీ చూచి అర్జునుడు చాలా విషాదం పొందాడు ఈ విషాదంలో ఈ విషాదానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి యుద్ధంలో తన వాళ్ళందరూ నశిస్తారనేది అర్జునుడి విషాదానికి మొదటి కారణం అయితే రెండవ కారణం తానే వీళ్ళందరినీ చంపడం అధర్మం కదా అనే మాయలో పడిపోయాడు అనే అజ్ఞానంలో పడిపోయాడు అనే మోహంలో పడిపోయాడు ఈ మోహన్ నుంచి ఈ మోహంలో ఉండగా అతను ఏమనుకున్నాడంటే చిచి ఇట్లా వీళ్ళందరినీ చంపేసి ఆ చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళందరినీ చంపకుండా భిక్షమెత్తుకునైనా బతకటం మేలనిపిస్తోంది నాకు ముల్లోకాల రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా భావించే నాకు జస్ట్ ఈ భూమండలం మీదున్న వీళ్ళందరినీ చంపి ఏంటి నేను రాజ్యం వేయలేది అనే 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 బాధ తీవ్రమైపోయింది కాబట్టి అతని ధర్మ ఇలా ఇలా చంపడం ధర్మమేనా 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 ఈ ధర్మం కోసం తీవ్రంగా పరితపించిన అర్జునుడిలో వైరాగ్య భావన ధర్మ జిజ్ఞాస తీవ్ర పరితాపము ఇవన్నీ జ్ఞానప్రాప్తికి భగవదైక్యానికి దారితీయటం వల్ల అర్జున విషాదం కూడా ఒక యోగంగా వర్ణించబడింది మిత్రులార కాబట్టి అలాంటి యోగి అయిన మహాత్ముడికి అర్జునుడికి కూడా మనం అందరం నమస్కారాలు చేస్తూ ఒక అర్జునుడే కాదు అర్జునుడు ఏడిస్తే మన పంట పండింది మన వాళ్ళు భగవద్గీత వాలింది శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించింది అలాగే శ్రీరాముడు విలపిస్తే వశిష్ట మహాముని యోగవాసిష్టం పేరుతో ఆయనకు ఉపదేశించిన ఆ మహోత్కృష్టమైన గ్రంథం రాముడు ఏడవటం వల్ల మన పంట పండి మన చేతిలో యోగ అనే గ్రంథం ఉంది అలాగే పరీక్షిత్తు మహారాజు విలపించటం వల్ల మహర్షి ఆయనకు ఉపదేశించిన భాగవతం అనే మహోత్కృష్టమైన గ్రంథం మన ఒళ్ళు పడింది చూడండి ఏడ్చిన వాళ్ళు ఒకళ్ళు పంట పండింది మనకి కాబట్టి మహాత్ములు విలపించడం వల్ల దాని 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 స్థితి లోకం లోక కళ్యాణం కోసం మనం ఏడిస్తే స్వకళ్యాణం కోసం మహాత్ములు ఏడిస్తే అది లోక కళ్యాణం కోసం కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఉభయ సేనలందరి ప్రధాన వీరుల పరిగణనము మనం ఏ పని చేసినా క్లారిటీ ఉండాలి అధ్యాయంలో ఒక టక్కున లోపలికి వెళ్ళిపోకుండా ఆ ధర్మక్షేత్రే ఏమిటి ధర్మక్షేత్రే అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది భగవద్గీత భగవద్గీత పట్ల చాలామందికి ఒక ప్రాథమిక అవగాహన కూడా లేదు కౌరవులు పాండవులు తెలుసు కదా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం యుద్ధ సన్నాహాలు మొదలైనాయి కదా డిసైడ్ అయ్యే ముందు ద్రుపదుడి పురోహితుడిని రాయబారిగా పంపించారు ఎక్కడి నుంచి పాండవుల వైపు నుంచి కౌరవులు అంగీకరించలేదు అక్కడి నుంచి కౌరవుల నుంచి సంజయ రాయబారం నడిచింది అది పాండవులకి పాండవులకి అంగీకార యోగ్యం కాలేదు ఫైనల్గా ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మే కృష్ణరాయభారం చాలా సినిమాలు చూసాం కదా సినిమాలు నాటకాలు చూసాం కదా కృష్ణరాయభారం నడిచింది దుర్మార్గులు దుష్టులు వాళ్ళకి బుద్ధి ఎప్పటికీ ఎంత జ్ఞానోపదేశం చేసినా చెలించదు గుర్తుపెట్టుకోండి నిరంతరం పానకంలోనే మునిగి ఉన్నప్పటికీ గరిటికి ఆ తీయదనం తెలియనట్టే నిరంతరం జ్ఞానుల మధ్యలోనే ఉన్నప్పటికీ మూర్ఖుడు ఆ జ్ఞానాన్ని గ్రహించలేడు అలాంటివాడు దుర్యోధనుడు ఒప్పుకోలేదు నేను సూదిమన వాళ్ళ పాపం పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తానని చెప్పి మాట తప్పి ఇప్పుడు సూదిమన మోపేంత భూమిని కూడా ఇవ్వను అన్నప్పుడు ఇంతమంది రాయబారాలు చేసినా కూడా అతను అంగీకరించినప్పుడు అప్పుడు వేదవ్యాస మహర్షి కన్ఫర్మ్ అయిపోయినప్పుడు యుద్ధం కన్ఫర్మ్ అయిపోయింది అప్పుడు వేదవ్యాస మహర్షి వచ్చి ఒక్కసారి జయ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చెప్పండి భారతం అంటే భారతానికి జయము అని పేరు భారతం అంటే పంచమ వేదం భారతానికి జయము అని ఒక పేరుంది అలాగే భారతంలో మధ్యలో ఉన్న భగవద్గీతకు కూడా జయము అని పేరు ఉంది భగవద్గీత చదివితే ఏమొస్తుంది జయం యుల్ బి సక్సెస్ఫుల్ అంటే చదవగానే సక్సెస్ఫుల్ అని కాదు అర్థం దీని దీని పరమావధి ఏమిటి విన వినటం ఆలోచించటం ఆచరించటం దాని ఫలితం పొందటం భగవద్గీత చదవటం వల్ల భగవద్గీత ఆచరించటం వల్ల కాబట్టి ప్రతి ఇంట్లోనూ ప్రతి హిందువు ఇంట్లోను దయచేసి ఈ క్షణం నుంచి భగవద్గీత చదవని వాళ్ళు ఎవరైనా తర్వాత చదువుదాంలే అని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఎవరైనా అవును మా ఇంట్లో కూడా ఉంది కాకపోతే పూజ గదిలో ఉంది అనేవాళ్ళు ఎవరైనా భగవద్గీత నేను వింటూ ఉంటాను కానీ అదేదో శవాల దగ్గర వింటూ ఉంటానండి అది ఎవరో పోయిన తర్వాత వేస్తుంటారు అవును నాకు ఎప్పటికీ డౌటు అంటే భగవద్గీత మనం రెగ్యులర్గా చదవచ్చు అంటారా లేదా శవాల దగ్గరే పెట్టాలంటారా ఇలాంటి వాళ్ళందరి సంశయాలన్నీ భక్తి టీవీ ద్వారా పచ పటాపంచలు చేస్తూ భగవద్గీత సర్వకాల సర్వావస్థలలో పఠించదగిన ఆచరించదగిన ఉత్తమోత్తమైన గ్రంథము ఇందులో ఎత్తి సందేహమూ లేదు దయచేసి మరొకటి భగవద్గీతని జీవన గీతగా మాత్రమే ఉపయోగించండి పిల్లల్ని మీరు పొద్దున్నే లేచి భగవద్గీత పెట్టారంటే దాని అర్థం ఏంటంటే తెల్లవారింది పక్కన వాళ్ళు భగవద్గీత పెట్టారా అనే సంకేతం సంకేతం వెలువడాలి కానీ భగవద్గీత వినిపిస్తోందంటే నాన్న ఒకసారి గోడవతలకి చూడు ఎవడో పోయి ఉంటాడు ఎవడో లేచిపోయి ఉంటాడు అట్లాంటి పరిస్థితుల్లో దయచేసే జీవన గీతని అలా మరణ గీతగా వాడకండి అని ప్రకటిస్తూ ఉభయపక్ష వీరుల శంఖధ్వనుల వర్ణనం ఈ అధ్యాయంలో ప్రధానంగా